ఏంటన్నా నేను చేయబోయే ఉద్యోగం? అన్యాయాలను అరికట్టు, అక్రమాల్ని కాలరాయటం తమ్ముడు. రే ఏంద్రో, మమ్మల్ని చూడగానే చేతులు కట్టుకొని నమస్తానా అన్నట్టువి పైసలు గుంజుకుని ఏంద్రా. ఈ రోజు నుంచి సెంటర్ మాది. రే ఇక నుంచి చందాలు మాకే ఇవ్వాలి, ఈ కుత్తేగాళ్ళ కాదు. కుత్తేగాళ్ళ ఇదేంటన్నా? కాలు దారి పడ్డావా? కాలుతో తంతే పడ్డాను తమ్ముడు. ఎవరు తన్నారన్నా? అడుగో ఆకురవుడి తమ్ముడు. ఎందుకు తన్నారన్నా? వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్తాను. చిన్నప్పటి నుంచి నీతిని ఇంటి పేరుగా, నిజాయితీని ఒంటి పేరుగా పెట్టుకుని బతుకుతున్నాం. ఇక్కడ వాళ్ళంతా నన్ను బుల్లి నెహ్రూ, వాడిని బుల్లి గాంధీ అని పిలుస్తుంటారు. ఈ కొట్ల వాళ్ళందరూ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ రౌడీలు వచ్చి సంత అడిగారు. సంతాన ఎందుకు బాబు అన్నాను. అంతే అక్కడ కాలుతో సాచి తంతే ఇక్కడ నీ కాళ్ళ ముందు వచ్చి పడ్డా. అంత అన్యాయం అన్నా? ఈ అన్యాయాలను అరికట్టడానికే బాబు నీకు గెటప్ ఇచ్చాం. రఘుపతి రాఘవ రాజారాంపతి. ఏమండి చందాలు వసూలు చేయడం తప్పండి. నా పేరు భద్రాచలం అండి, మీరు తప్పు చేస్తున్నారు. చందాలు వసూలు చేయడం తప్పు అంటే చేయిస్తుంటారు తప్పు కదా? చందాలు వసూలు చేయడం తప్పు కదా? ఆహా, మానవత్వం బతుకుందని నిరూపించావు తమ్ముడు. కాశ్మీర్ ఇంకా మన చేతిలోనే ఉందని నిరూపించావు తమ్ముడు. బావా, ఈ దండ తీసుకువెళ్లి తమ్ముడితో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి వేయించిన. అలాగే వెళ్ళు రా తమ్ముడు. అందరూ బాగా వినండి, ఈ రోజు నుంచి ఈ ఏరియా మాది. ఎవరొచ్చి చందాలు అడిగినా గానీ కట్టడానికి వెళ్ళేది. మేము వచ్చి అడిగినప్పుడు మాకు మాత్రమే కట్టాలి. తొందరపడి ఎవరిదైనా సౌండ్ బయటకు వచ్చిందో రీసౌండింగ్.